వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. నేను గత 18 సంవత్సరాలుగా సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులకు ఎకనామిక్స్ బోధిస్తున్నాను. ప్రస్తుతము గ్రామీణ ప్రాంతాలు, సుదీర ప్రాంత అభ్యర్థుల కోరిక మేరకై నా యొక్క ఆన్లైన్ సర్వీసెస్ మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదేవిధంగా ఎకానమీ బుక్స్ అన్నీ కూడా అల్లాడి పబ్లికేషన్స్ .com వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరింత సమాచారానికి అల్లాడి పబ్లికేషన్ సంప్రదించండి. థ్యాంక్ యూ. వెల్కమ్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈ వీడియోలో ప్రస్తావించే ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఎకానమీలో సిలబస్ మార్పులు వచ్చాయి కదా, మరి సిలబస్లో మార్పులు వచ్చిన తర్వాత ప్రతి అభ్యర్థి ఫోకస్ కూడా నూతనమైన అంశాలపైనే ఉన్నది. సార్, మరి ఎలా ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేయాలన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేయాలి, ఈ నూతనమైన సిలబస్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి? నన్ను అడిగితే మాత్రము గతంలో ఉండే ఓల్డ్ సిలబస్ ఉంది కదా, అది అదే విధంగా కొనసాగించుకుంటూ వెళ్ళి నూతనంగా యాడ్ అయిన అంశాలను మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీకు మంచి మెటీరియల్ అవైలబుల్లోకి వస్తుంది, అండ్ ఈ మీ పాత గతంలో చదివిన సిలబస్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. ఇది పాత వాళ్ళకి సూచన. సార్, మరి కొత్త వాళ్ళం ఎలా అంటే, కొత్త వాళ్ళందరికీ కూడా న్యూగా లేదా ఫ్రెష్గా ప్రిపేర్ వాళ్ళందరూ కూడా, ఓల్డ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ సిస్టమ్ ఫాలో అవ్వచ్చునండి. ఒక సిస్టమ్ చెప్తాను, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎస్ ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనకి ఎకానమీలో ఫస్ట్ టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే 3 టైర్ ఉంటుంది ఇక్కడ. ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఈజీగా ఉండే టాపిక్ చదవాలి. ఈజీగా ఉండే టాపిక్ చదివి నెక్స్ట్ కొద్దిగా హార్డ్గా ఉండే, యావరేజ్గా హార్డ్గా ఉండే టాపిక్ చదివేసి తర్వాత హార్డ్గా ఉండే టాపిక్స్ వైపు వెళ్ళాలి. ఇలా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఈజీ ఉండాలి, అంటే చదవగానే అర్థం కావాలండి. అంటే టెక్నికాలిటీస్ ఉండొద్దు, మైండ్ మీద ప్రెజర్ పడొద్దు. చదువుతుంటే సిలబస్ సాఫీగా వెళుతూ ఉండాలి. ఒక గంటలో 1-5 పేజీలు చదువుతూ ఫినిష్ చేయగలగాలి. ఇలా జరిగినప్పుడు మన మైండ్ పాజిటివ్గా థింక్ చేస్తుంది. పాజిటివ్గా అంటే నేను చాలా వేగవంతంగా ఎకానమీ సిలబస్ ఫినిష్ చేయగలను అనేది నీ ఇన్నర్ సెన్స్ నీకు చెప్తుంది. అప్పుడు నీ ప్రిపరేషన్ అనేది చాలా స్మూత్ గోయింగ్ అవుతుంది. మరి కొంతమంది అడ్వైజ్ ఏం చేస్తారంటే, వెరీ టఫ్ ఉన్న సిలబస్ తీసుకోమంటాడు, హార్డ్ సిలబస్. అలా హార్డ్ సిలబస్ తీసుకుంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, మన మైండ్కి గ్రాస్పింగ్ రాదు, టైం కిల్ చాలా అవుతుంది, అనేక రకాల ఒత్తిడి. అంటే 1 వారం చదివిన తర్వాత కూడా నీకు 1 లెసన్ కూడా ఫినిష్ కాకపోతే నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు చెప్పు. కాబట్టి అలా కాకుండా మనకు ఓవరాల్గా చూస్తే 30% మాత్రమే హార్డ్ ఉంటుంది, వెరీ వెరీ హార్డ్. 20 అసలు యాక్చువల్గా 20 మ్యాక్స్ 30%. అంటే మిగతా 70% సిలబస్ నీకు బిలో యావరేజ్ అండ్ యావరేజ్గా ఉండే సిలబస్. అంటే చూడండి, మెజారిటీ టాపిక్ ఈజీగా ఉందండి, టఫ్ ఉండే టాపిక్ కొద్దిగానే. కాబట్టి మీరెవ్వరు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఇలా టఫ్ ఉండే టాపిక్ వైపు వెళ్ళకండి, ఈజీగా ఉండే టాపిక్. సరే, మరి మాకు తెలియదు కదా ఎలా అంటే, ఏం లేదు, నేను చెప్తాను మీకు తెలియకపోతే నేను ఉన్నాక చెప్పడానికి. ఫస్ట్ ఏం చేస్తారంటే, నిరుద్యోగము పేదరికం అనే టాపిక్ చదవండి. మనకు తెలిసిన బాధలే కదా, మన బాధ ఏంటిది, నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్ లేక బాధపడుతున్నావు. అన్ఎంప్లాయ్కి ఇన్కమ్ వస్తుందంటే రాదు, పేదరికం వచ్చేస్తుంది. ఇక ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ అనే టాపిక్ చదవండి. ఇది మనకు నూతనమైన సిలబస్లో డెవలప్మెంట్ చేంజెస్ టాపిక్లో పొందుపరచారు. ఎక్కడున్నా పర్లేదు, అది ఈజీగా ఉంటుంది, పిక్ చేసుకొని చదవండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, జనాభా అనే టాపిక్ ఉంది. జనాభా అనేది ఇండియాలో ఉంది, తెలంగాణలో ఉంది, ఇండియా అండ్ తెలంగాణలో ఉంది. ఈ జనాభాకు సంబంధించిన టెర్మినాలజీ మొత్తం చదివేసుకుంటూ వెళ్ళండి. ఇవి రెండు చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత 3వది కోర్ సబ్జెక్ట్, వెరీ కోర్ ఉండే సబ్జెక్ట్, ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ఇది ఇందులో ఉంటాయి. ప్లాంట్స్లో చాలా పార్ట్ స్టాటిక్ పార్ట్ అంటే ప్రణాళికలు, స్వాతంత్రానికి ముందు ప్రణాళిక విధానము, స్వాతంత్ర అనంతరము ప్రణాళిక విధానము, 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు. ఆ తర్వాత నీతి ఆయోగ్ చదవండి కరెక్టివిటీగా. అయితే ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్ మాత్రము ఎగ్జామ్ టైంకి చదవుకోండి. ఇప్పుడు వద్దు, ఇంకా ఎగ్జామ్ టైంలో కరెంట్ అఫేర్స్ చేంజ్ అవుతుంది కదా, ఆ చేంజ్ అయిన పార్ట్ చదువుకోండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను మీకు, స్టాటిక్ పార్ట్ ఉంటుంది, డైనమిక్ పార్ట్ ఉంటుంది. స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్,
ఎప్పుడు కూడా పొరపాటు కూడా డైనమిక్ పార్ట్ వైపు ఎక్కువగా శ్రద్ధ చూపించవద్దు. ఇదే కరెంట్ ఎకానమీ. స్టాటిక్ పార్ట్ పైన విపరీతంగా శ్రద్ధ చూపించాలి, ఎందుకంటే ఈ డైనమిక్ పార్ట్ రెగ్యులర్గా మారుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఫస్ట్ స్టాటిక్ మొత్తం అయిపోయినాక ఇంకేముండదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్ నథింగ్ ఈజ్ దేర్ టు స్టడీ, జస్ట్ దెన్ యూ ఫైండ్ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్. అప్పుడు ఇది డైనమిక్ పార్ట్స్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి కాబట్టి ఈ స్టాటిక్ పార్ట్ ఫస్ట్ ఫినిష్ చేసేసుకుంటూ వెళ్ళండి. ఇగో ఇలాగండి, ఇలా చదువుతున్నప్పుడు మేమంతా మనకి ఆటోమేటిక్గా మనకు సిలబస్ వేగవంతంగా అవుతుంది. నీతి ఆయోగ్ సార్, నీతి ఆయోగ్ మళ్ళీ ఏం చదవమంటారు అంటే సాధారణంగా సింపుల్గా మనకు అర్థం కావాలి టాప్ చదువుతుంటే. అప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ చదవండి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఈ టాపిక్ ఎంచుకొని ఇది కొద్దిగా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ పెద్దగా ఉంటుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు, కాకపోతే స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ చదవడం చాలా వేగవంతంగా అవుతూ ఉంటుంది, కాకపోతే మెటీరియల్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చదివేసుకుంటూ వెళ్ళండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా వేగవంతంగా అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ జనాభా ఇండియాలో అయిపోయింది, తెలంగాణలో అయిపోయింది, ప్లాన్స్ అయిపోయింది, నీతి ఆయోగ్ అయిపోయింది, స్టాటిక్ పార్ట్ అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అయిపోయింది, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ ఇది కూడా ఏపీ అండ్ సారీ టీఎస్ అండ్ ఇండియా రెండు చదువుకోండి. టీఎస్ అండ్ ఇండియా రెండు కలిపి చదివేసుకోండి. ఇక్కడ మెజారిటీ టాపిక్ అయిపోయింది. అప్పుడు మీరు బడ్జెట్ అనే టాపిక్ ఉంటుంది, బడ్జెట్. ఇందులో కూడా ఈ బడ్జెట్లో కోర్ సబ్జెక్ట్ అండి, కోర్ సబ్జెక్ట్, కోర్ అంటే ఇండియాకి తెలంగాణ సంబంధించిన కోర్ అనమాట. బడ్జెట్ అనగానేమి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు, గతంలో ఉన్న బడ్జెట్ టైప్స్ ఏమిటి, బడ్జెట్లో ఉండే ఈక్వేషన్స్, వాట్ ఆర్ ది ఈక్వేషన్స్ అండ్ వాట్ ఆర్ ద డెఫిసిట్స్ అండ్ వాట్ ఆర్ ది టైప్స్, ఇవన్నీ చదువుకోండి. అంటే కోర్ కంప్లీట్ కోర్ సబ్జెక్ట్లో బడ్జెట్ చదువుకోండి. ఇందులో ఇండియాకి సంబంధించిన లేటెస్ట్ బడ్జెట్ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించిన లేటెస్ట్ బడ్జెట్ జోలికి వెళ్ళకండి, కొత్త బడ్జెట్ వచ్చినాక చదవండి. పక్కా అది నేను చెప్పేది పక్కాగా 2023 జనవరి 31న సర్వే వస్తుంది, ఫిబ్రవరి 1న ఈకానమిక్ సర్వే, నేషనల్ ఈకానమిక్ సర్వే వస్తుంది. తర్వాత మనకు మార్చి అలా తెలంగాణ స్టేట్లో వస్తుంది, అప్పటివరకు దాని జోలికి వెళ్ళొద్దు. ఈ కోర్ సబ్జెక్టు మొత్తం ఫినిష్ అయిపోవాలంటే ఇక్కడ చూస్తే మనకు చాలా సిలబస్ అయిపోయిందండి, చాలా సిలబస్. ఆ తర్వాత ఇవి మెజారిటీ ఆఫ్ టాపిక్స్ అనమాట, మెజారిటీ ఆఫ్ టాపిక్స్. ఆ తర్వాత వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ ఉంటుంది, వృద్ధి అభివృద్ధి అనే టాపిక్. ఈ వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ చదివే ముందు దీనికంటే ముందుగా జాతీయ ఆదాయం చదవండి. ఇలా జాతీయ ఆదాయము ఒక టాపిక్, నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రీజనల్ డిస్పారిటీస్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, అర్బనైజేషన్ అండ్ ల్యాండ్ రీఫార్మ్స్ ఇవి చదివేసుకోండి. ఇలా ఒక ఆర్డర్లో ఉండి, ఒక ఆర్డర్లో క్రోనలజికల్ ఆర్డర్ చెప్తాం కదా, ఆ విధంగా మనం ఈ సిస్టమేటిక్గా చదువుకుంటూ వెళ్తే మనకు డెఫినెట్గా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ మీరు ఎంచుకోవడమే రాంగ్ స్టెప్ ఎంచుకున్నారు అనుకోండి, అక్కడ బోల్తా పడతారు. చాలామంది జాతీయ ఆదాయం చదవమంటారు, వద్దు జాతీయ ఆదాయం జోలికి వెళ్ళొద్దండి దయచేసి. వృద్ధి అభివృద్ధి ఇది దీని జోలికి కూడా వెళ్ళకండి, వృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జోలికి వెళ్ళకండి. రీజనల్ డిస్పారిటీస్ ఉంటాయి, ప్రాంతీయ అసమానతలు, వ్యత్యాసాలు నేనైతే ప్రిఫర్ చేయను. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, వీటి జోలికి కూడా వెళ్ళకండి. ఇవి చివరిలో చదవండి, ఇవి చివరిలో చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా టెక్నికల్ బేస్డ్గా ఉంటాయి, కొద్దిగా టఫ్గా ఉంటాయి కాబట్టి ఇవి రెండైతే మరీ దారుణంగా ఉంటాయి. జాతీయ ఆదాయం ఒకటి, వృద్ధి అభివృద్ధి ఒకటి, టెక్నికాలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి చివరిలో చదువుకుంటే మంచిగా అర్థమవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక నీతి ఆయోగ్లో వచ్చే లేటెస్ట్ రిపోర్ట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వచ్చే లేటెస్ట్ రిపోర్ట్స్, ఇక రిపోర్ట్స్ రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్ళండి అప్ టు ఎగ్జామ్ వరకు. ఎగ్జామ్ డేట్ ఇచ్చాక చదవడానికి ట్రై చేయండి. సాగం అయిపోద్ది, 2 మినిట్స్ అంతే. ఎగ్జామ్ డేట్ ఇచ్చాక వాటి వైపు వెళ్ళండి. ఇక అప్పటి నుంచి మొదలుకుంటే డేట్ ఇచ్చినప్పటి నుంచి మనకు ఐడియా వస్తుంది కదా, ఆ లాస్ట్ 1 మంత్ అండి, చివరి 1 మంత్ అంతా కూడా కరెంట్ ఎకానమీ చదివేసుకుంటూ వండి. కరెంట్ ఎకానమీ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఎలా ఉంటుంది కరెంట్ ఎకానమీలో, స్పెషల్గా రిపోర్ట్స్, స్కీమ్స్ ఉంటాయి. రిపోర్ట్స్ అండ్ స్కీమ్స్ అంటే పాలసీస్, 3 రిపోర్ట్స్,
స్కీమ్స్, పాలసీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం లాస్ట్ 1 మంత్ కేటాయించుకొని చదువుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇదంతా చదవడానికి సుమారుగా 1.5-2 మంత్స్ పడుతుంది, 1.5 నుంచి 2 మంత్స్. ఈ 2 మంత్స్ ఇవి చదివేసుకుని తర్వాత 1 మంత్ చదివేసుకుంటే ఎకానమీలో బెస్ట్ స్కోర్ చేయొచ్చు. సరే, ఇంకేమైనా ఈజీ మెథడ్స్ ఉంటే, ఈజీ మెథడ్స్ అంటే ఏం లేదండి, క్లాస్ వినడము, నాదే స్పెషల్గా ఎకానమీ కోర్స్ ఉంది, స్పెషల్ బుక్స్ ఉన్నాయి, స్పెషల్ బుక్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఇలా తెలంగాణ ఎకానమీ బుక్ ఉంది, ఇండియన్ ఎకానమీ బుక్ ఉంది, ఇలా అన్ని అనేక బుక్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మీకు ఏదైనా ఈ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉందండి, ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. 800-88-98-105కి డయల్ చేయండి. కోర్సు కావాల్సిన వారు, ఇందులో ఇండియన్ ఎకానమీ సెపరేట్గా ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ ఎకానమీ ఉంది, న్యూ చేంజ్డ్ అంశాలు కూడా ఒక కోర్సు పెట్టాను. ఇలా 4 కోర్సులు స్పెషల్ అంటే టోటల్గా గ్రూప్ 2 ఎకానమీ కోర్సు కూడా పెట్టాను. 5 బుక్స్ కూడా ఉన్నాయి, అన్ని రకాల బుక్స్. మన వెబ్సైట్కి వెళ్ళండి ఒకసారి, వెబ్సైట్లో మీకు అన్ని రకాల బుక్స్ ఉంటాయి, మీకు కావాల్సిన బుక్స్ను పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.